దాదాపు 6 ఏళ్ల తమ ప్రేమను వివాహ బంధంగా మార్చుకున్నారు నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి. ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7:18 వీరి పెళ్లి ఘనంగా జరిగింది. మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7:18 వీరి పెళ్లి జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో వరుణ్ తేజ్ తాళి కట్టాడు. దీంతో ఇద్దరు ఒకటయ్యారు. ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలకు చెందిన అగ్ర హీరోలు సందడి చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నవ దంపతులను ఆశీర్వదించారు. ఇలా కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన అగ్ర యువ హీరోలందరూ షూటింగ్స్ నుంచి విరామం తీసుకుని ఈ వేడుకల్లో సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నితిన్, ఆయన సతీమణి శాలిని, నీరజ, కోన ఈ సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం నవంబర్ 5 హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత వరుణ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు. అభిరుచులు కలవడంతో స్నేహం ప్రేమగా మారిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తమ లవ్ స్టోరీ పంచుకున్న విషయం తెలిసిందే. 2017 మిస్టర్ సినిమా కోసం వరుణ్, లావణ్య తొలిసారి కలిసి నటించారు. అప్పుడే ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఆ మరుసటి 7 వచ్చిన అంతరిక్షంలోనూ ఈ జంట ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే ఈ 7 కాలంలో ఇద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.